హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మమ్మ ఏం చెప్తున్నారో విందామా. మరి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రియమైన భక్తజనానికి శతాభి వందనములు. భాగవతము మనము ధ్రువుడి చరిత్ర చదువుకుంటున్నాము, అది ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ధ్రువుడి మనస్సులో గతం తాలూకా గాయాలే మెదులుతూ ఉండటంతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించిన మోక్షాన్ని ఆకాంక్షించలేకపోయాడు. భూమండలం ఆధిపత్యాన్ని, అరుదైన ధ్రువమండల స్థానాన్ని పొందిన ఆనక పశ్చాత్తాపడ్డాడు. తరువాత ధ్రువుడు జరిగిన దానికి వగచి లాభం లేదనుకుని పొందిన దానితోనే సంతృప్తిపడి దామోదరుడి దర్శన ఫలంతో రాజ్యానికి తిరుగుముఖం పట్టాడు. ఈ కబురు ఆయన తండ్రి తానపాదుడి దాకా వెళ్ళి ఆయన ఉప్పొంగిపోయాడు. పెద్ద ఉత్సవాన్నే ఏర్పాటు చేసి ఉత్సాహంతో కుమారుడికి ఎదురు వెళ్ళాడు. కొడుకును చూడగానే గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతని గడ్డము నిమిరి వెర్రి ఆనందంతో నోట మాట రాక కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆ బాష్పధారల చేత ధ్రువుడి తల తడిచిపోయింది. తండ్రి అలా కౌగులించుకుంటే ఆలింగనంలోంచి జారిపోయి తండ్రి పాదాల మీద పడి శిరస్సు తాకించి ధ్రువుడు నమస్కరించాడు. కానీ ఇప్పుడు అలాంటి మారం చేసే కొడుకు కాదని, ఎంతో పరిణితిని సాధించిన పుత్రరత్నమని ఉత్తానపాదుడు తెలుసుకోలేకపోయాడు. ఇలా తపోఫలంతో రాజ్యానికి తిరిగి వచ్చిన ధ్రువుడిని ఆలింగనం చేసుకుని తండ్రి ఉత్తానపాదుడు, తల్లి సునీత తన్మయులయ్యారు. పినతల్లి సురుచి తనకు నమస్కరించ వచ్చిన ధ్రువుడిని లేవనెత్తి నవ్వు ముఖంతో ఎత్తుకుని కౌగిట చేర్చుకుంది. తమ్ముడు ఉత్తముడిని ధ్రువుడు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు. పురజనులు ధ్రువుడి ఘనతకు పులకించిపోయారు. ఉత్సాహంతో ఉత్సవాలు జరుపుకున్నారు. రాజఋషి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి అబ్బురపడ్డాడు. ధ్రువుడికి ప్రజలపై గల అనురాగానికి, ఆ ప్రజలకు ధ్రువుడిపై గల అభిమానానికి ఆనందపడ్డాడు. కొన్నాళ్లకు అతడిని రాజ్యానికి పట్టాభిషక్తుని చేసి సుగతిని పొందటానికి తపోవనానికి తరలిపోయాడు. యుక్త వయస్సుకు రాగానే ఆ భక్త శిఖామణి వివాహితుడై ముగ్గురు కుమారులు కూతురితో రాజ్యాన్ని సుభిక్షితంగా పాలించసాగాడు. ధ్రువుడి సోదరుడు ఉత్తముడు వేటాడడానికి హిమవత్ పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో నిహతుడైనాడు. అతని తల్లి సురుచి పుత్రశోకంతో అరణ్యానికి పయనమై అక్కడ కారుచిచ్చు మంటల్లో చిక్కి మరణించింది. తమ్ముడి మరణ మాత్రమే ధ్రువుడు దుఃఖావేశములతో మంచుకొండల్లోని యక్షులపై యుద్ధానికి వెళ్ళాడు. భీకరమైన పోరుతో ఆ యక్షులను మట్టుబెట్టేందుకే నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రము నుంచి ఉద్భవించిన వాడి బాణాలు ప్రత్యర్థులను క్రూరంగా సంహరించసాగాయి. ధ్రువుడి ఉజ్జుంబణకు విస్తుపోయి తాత స్వయంభూ మనువు ఋషులతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. మనవడి ఆగ్రహాన్ని చూసి మనువు అచ్చరి ఉంది, ధ్రువకుమార, మనుకులంలో పుట్టిన పుణ్యాత్ముడవు, ఒక్కని కోసం ఇంతమందిని వధించావు, ఇలాంటి విపరీత చర్య నీకు తగదు. శ్రీహరి భక్తులైన సజ్జనులకు పశువుల ప్రాణులను హింసించటం సబబు కాదు అంటూ తనకంటే గొప్పవారి విషయంలో సహనభావము, తనతో సమానులయందు స్నేహభావము, తనకంటే తక్కువ వారి యందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావము కలిగి ప్రవర్తించేవాని సర్వంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడని హితవు పలికాడు. మనో మాటలపై గౌరవంతో ధ్రువుడు యుద్ధాన్ని విరమించి రాజ్యానికి వెనుదిరిగాడు. గొప్ప గొప్ప యజ్ఞాలతో పాటు భూరి దానాలు చేశాడు. ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలించాడు. పుణ్యం కొద్దీ భోగాలు అనుభవించాడు. ఆ తరువాత కొడుకు రాజ్యపట్టం కట్టాడు. అనంతరం మనవుతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధుమిత్రులు, సంతానము, పశువులు, సిరి సంపదలు, రత్నాలు, స్త్రీలు, గృహాలు, క్రీడాపర్వతాలు, విశాలమైన రాజ్యము, గుర్రాలు, ఏనుగులు తదితరమైనవన్నీ అనిత్యాలని బుద్ధికుశలతో భావించి విరక్తి చెందాడు. గృహస్థ ధర్మానికి ధ్రువుడు పరమ ఆదర్శం. రాజుగా ఎంత రాజసాన్ని అనుభవించాడో ఋషిగా అంత వైరాగ్యాన్ని అలవర్చుకున్నాడు. ఘోరమైన సంసార దుఃఖాలు, తాత్కాలిక కష్ట నష్టాల వల్ల విరక్తితో కలిగే మంద వైరాగ్యం శాశ్వతమైనది కాదు. కానీ అందుబాటులో ఉన్న ఐహిక భోగ భాగ్యాలు అశాశ్వతాలని, తుచ్చమైనవని గ్రహించడం చేత కలిగే తీవ్ర వైరాగ్యం సర్వో ఉత్తమమైనది. విరక్తుడైన ధ్రువుడు తన నగరాన్ని వదిలి పుణ్యభూమి అయిన భద్రికాశ్రమంలో అచంచలమైన భక్తితో పద్మనేత్రుడైన భగవంతుడిని ఆరాధించాడు.
అప్పుడు ప్రకాశవంతమైన విమానం ఆకాశము నుండి ధ్రువుని దగ్గరకు దిగి వచ్చింది. అందులోంచి మనోహరులైన ఇద్దరు విష్ణు కింకర్లు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి ఆ విష్ణు భక్తుడు శ్రీమన్నారాయణ నామాలను స్మరిస్తూ నమస్కరించాడు. అప్పుడు ఆ దేవదూతలు, ఏ స్థానాన్ని పండితులు అన్నిటికంటే శ్రేష్టమైనదని భావిస్తారు? సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఏ పదానికి ప్రదక్షిణం చేస్తుంటారు? దేనిని మీ తాత తండ్రులు ఇతరులు పొందలేకపోయారు? ఏది జగద్వంద్యము? దేనిని భక్తులు కానివారు పొందలేరు? ఆ విష్ణు పదాన్ని నీవు పొందబోతున్నావు. రావయ్యా రా, ఇదిగో ఈ విశేషమైన విమానాన్ని ఆ శ్రీహరి నీకోసం పంపించాడని వివరించారు. ఆ క్షణంలో దేవతలు నగారాలు, డోలులు, తప్పెటలు, మధ్యలు మోగించారు. పూలవానలు కురిపించారు. కిన్నెరలు, గంధర్వులు మంగళ గీతాలు పాడారు. ధ్రువుడు దేవలోకానికి పయనమయ్యాడు. ఆ సమయంలో ధ్రువుడు కన్నతల్లిని ఎలా విడిచిపోవడమా అని విచారించాడు. కానీ విష్ణు భక్తులు అతనికి ముందు విమానంలో పోతున్న సునీతను చూపించారు. అప్పుడు ధ్రువుడు సంతసించాడు. తన తల్లి అయిన సునీతను చూసిన తర్వాతనే ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయలుదేరాడు. దేవతలు ఎడతెరిపి లేకుండా పూలవానను కురిపిస్తుంటే సంతోషంతో ప్రయాణించి గ్రహమండలాన్ని, మూడు లోకాలను, సప్తఋషి మండలాన్ని దాటి ఆపైన విష్ణు పదాన్ని చేరుకున్నాడు. భక్త ధ్రువుడు ఉపాఖ్యానాన్ని మిక్కిలి శ్రద్ధతో పఠించిన ఆ సజ్జనులకు ఎంతో పుణ్యం దక్కుతుందని పరీక్షిత మహారాజుకు అభయమిస్తూ, సభల భక్తిని వినట్టు సజ్జనులకు క్లేశనాశంబును, మహాప్రకాశంబును అయిన భగవద్భక్తియు శీలాది గుణంబులను కలుగు, మరియు తేజకాలమునకు తేజంబును, మనఃకాలమునకు మనంబును, నిష్కామమునకు తత్వ విజ్ఞానంబును కలుగును, దీని వినిపించు వారికి దేవతానుగ్రహం కలుగు అంటారు. ఆ మహర్షి మాట ప్రకారం నేటికి శ్రీమద్ భాగవతములోని ఈ కథా కథనాల పారాయణంతో సమస్త కష్టాలు నశింపజేసుకుంటున్న పరమ పవిత్రమైన భగవద్భక్తిని పెంచుకుంటున్న సచ్చీల మలవర్చుకుంటున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. ధ్రువుడు వంశ పరంపరలో ప్రజారంజకంగా పాలించిన మహారాజుల్లో అంగరాజు ప్రముఖుడు. అతడు సజ్జనుడు, సుశీలుడు. అతని ధర్మపత్ని సునీత. అయితే దురదృష్టవశాత్తు ఆ దంపతులకు చాలా ఏళ్ల వరకు సంతానం కలగలేదు. అప్పుడు మహర్షుల సూచన మేరకు అంగభూపతి ఎంతో భక్తి శ్రద్ధలతో పుత్రకామేష్ట యాగాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞ ఫలంగా ఆ దంపతులకు పండంటి కుమారుడు కలిగాడు. వేణుడు అన్న నామకరణం చేసి సునీత అంగరాజును ఆ బాలుడిని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అయితే ఒక వయసుకు వచ్చాక వేణుడి ప్రవర్తన పక్కదారి పట్టింది. ఆటలాడుతూ తన ఈడు పిల్లలను నీడ్చుకుని వచ్చి జాలి లేకుండా జంతువులను చంపినట్టు చంపేవాడు. క్రూర కిరాతకునిగా ధనుర్బాణాలు ధరించి సాధు జీవాలను వధించేవాడు. ఇలా పాప మార్గంలో పయనిస్తున్న కొడుకుని అంగరాజు ఎన్నో విధాలుగా దండించాడు. అయినా తనయుడు చెన్ను నడతను మాన్పలేకపోయాడు. అప్పుడు తనలో తాను దుఃఖిస్తూ, ఇటువంటి కొడుకును కని దుఃఖించడం కంటే సంతానం లేకుండా ఉండటమే ఎంతో మేలు. అప్పుడు భక్తితో భగవంతుని భజించడానికైనా వీలు కలుగుతుంది కదా అని మనసులో మథనపడ్డాడు. చెడ్డ కొడుకుల వల్ల ఏ తల్లిదండ్రులకైనా అపకీర్తి, అందరితో విరోధం, మనోవ్యథ తప్పవు కదా అని అంగ మహారాజు ఆవేదన పడ్డాడు. అటువంటి పుత్రునిపై వ్యామోహం విడవలేక వారి ఇల్లు దుఃఖానికి నెలవవుతుందని, శోకం కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు సంభవిస్తాయని కుమిలిపోయాడు. నేటి సమాజంలో కూడా వేణుడుల తమ విశృంఖ వ్యవహారాలతో కన్నవారిని కన్నీటి పాలు చేస్తున్న కుపుత్రులు, కోకొల్లలు ఏ తల్లిదండ్రులైనా పుత్రోత్సాహంతో తమ జీవితాన్ని పండించుకోవాలని తాపత్రయపడతారు. తనయులు తమను పున్నామ నరకం నుండి తప్పించాలని తహతహలాడతారు. కానీ అంగరాజు అలాంటి అభాగ్యులకు కొడుకులు పున్నామ నరకం నుండి తప్పించటం అటుంచి ఈ భూమిపైనే ప్రత్యక్షంగా ఆ నరకాన్ని చూపెడుతూ ఉంటారు. అలాంటి పాప సంతానాన్ని ఉద్దేశించి భద్ర భూపాలుడు తన సుమతి శతకంలో చెరకు చివరలో వెన్ను పుట్టి ఆ చెరకులోని తీపినంతటిని ఏ విధంగా పాడు చేస్తుందో ఆ విధంగానే నిష్ప్రయోజకుడైన కొడుకు పుడితే అతను వ్యర్థమవడమే కాక తండ్రికున్న మంచి పేరును కూడా చెడగొడతారని ఉద్ఘాటిస్తాడు. ఇలాంటి కొరగాను కుమారుల వల్ల కుటుంబాలకే అప్రతిష్ట. నిశితంగా పరిశీలిస్తే సజ్జనుడైన వాడి కన్నా దుర్జనుడైన వారసుడి వల్ల తల్లిదండ్రులకు ఈ జీవితంలో విరక్తి కలిగి వైరాగ్య మార్గంలోకి త్వరగా మరలే అవకాశం ఎక్కువ. అందుకే అంగమహారాజు ప్రయోజకులు కాని పుత్రులను పొందటం కన్నా అసలు సంతానమే లేకపోతే మరింత చక్కగా భగవంతుని ఆరాధించవచ్చని, సంపూర్ణంగా ఆ అంతర్యామిపై ఆధారపడవచ్చు కదా అని ఆలోచించాడు.
శోకం కలిగించే పుత్రుని వల్ల ఎన్నో కష్టాలు సంభవిస్తాయి. అప్పుడు కన్నతండ్రి కూడా గృహాన్ని విడిచి వెళ్ళిపోతాడు. అందుకే జ్ఞానహీనుడైన చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను అని ఆ రాజు మిక్కిని దుఃఖించాడు. ఇలా విచారిస్తూనే ఒకనాడు ఐశ్వర్యంతో తులతూకుతున్న గృహాన్ని, ప్రజలను, నిద్రిస్తున్న భార్యను విడిచిపెట్టి అంగమహారాజు ఒక్కడే అర్ధరాత్రి ఇల్లు విడిచి వనాలకు తపస్సుకు తరలిపోయాడు. ఇలా ఇల్లైనా పిల్లలైనా ఎలా ప్రాప్తించినా మన ప్రారంధమే అనుకుని దేనినైనా మన ఆధ్యాత్మిక జీవనానికి అనుకూలంగా మలుచుకొని భగవంతుడి వైపు మనస్సును మళ్లించుకోవాలని ఈ అంగ మహారాజు ఉదంతం ద్వారా అర్థం చేసుకోవాలి. ఇక మహారాజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాక ప్రజలెవరికి ఇష్టం లేకపోయినా విధి లేని పరిస్థితిలో భృగుకు తదితర మునీంద్రుల్లో వేణుడికి పట్టాభిషేకం చేయక తప్పలేదు. ఆ తర్వాత ఇక వేణ మహారాజు దుశ్చర్యలకు పట్ట పగ్గాలే లేకుండా పోయాయి. చండశాసనుడై ప్రజలపై విరుచుకుపడటం మొదలుపెట్టాడు. సజ్జనులను, సాధువులను హింసించసాగాడు. యజ్ఞాలు, దాన ధర్మాలు, పూజాది అధికాలు నిషిద్ధమని చాటింపు వేయించాడు. పుణ్య దంపతులైన అంగమహారాజు, సునీతల సంతానమైన వేణుడు దుష్టుడై దారి తెప్పాడని చింతిస్తూ మునులందరూ దయామయులై ఆఖరి ప్రయత్నంగా అతడికి హితవు చెప్పే ప్రయత్నం చేస్తూ పురుషులకు త్రికరణ శుద్ధిగా ఆచరించే ధర్మం లోకాల దుఃఖాన్ని తొలగిస్తుంది, ధర్మం నశిస్తే సంపదలు ఆ రాజును విడిచిపెడతాయని హెచ్చరించారు, నీతి నియమాలను నిర్దేశించారు. మునుల మాటలతో వేణుడు అహం దెబ్బతిని వారిని అనరాని మాటలు అన్నాడు. నేను చెప్పిందే ధర్మం, నేను చేసేదే న్యాయం అన్నట్లు ధిక్కారంగా వ్యవహరించాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే తూలనాడాడు. తదుకు వేణుడు వ్యవహారాలకు విసిగిపోయి మహర్షులందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. శ్రీహరిని నిందించే అతనిని హతమార్చాలని తీర్మానించుకున్నారు. ఆ తాపసుల హూంకారానికి భగవన్ నిందకుడైన వేణుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పుడు సునీత పుత్రశోకంతో విలవిల్లాడిపోయింది. పాలించేవారు లేక రాజ్యం ఉపద్రవాల్లో మునిగిపోయింది. అప్పుడు మునులందరూ సమాలోచించుకుని రాజ్యాన్ని సంరక్షించడమే కాక అంగమహారాజు వంశాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. వేణుని శవాన్ని సమీపించి అతని బాహువులను మర్దించారు. వేణరాజు బాహువుల నుండి లోక సంరక్షణార్థం శ్రీమన్నారాయణ అంశతో ఒక పురుషుడు, ఆయనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశతో ఓ కన్యక ఉదయించారు. వారే పృజుచక్రవర్తి అచ్చిగా సుప్రసిద్ధులయ్యారు. ఆ శుభ సమయంలో తాపసులు సంతసించారు. దేవతలు పూలవన కురిపించారు. ప్రజలు సన్మతించారు. అనంతరం బ్రాహ్మణులు పృథువుకు చక్రవర్తిగా రాజ్యాభిషేకం చేశారు. సర్వ అలంకార భూషితులైన ఆ రాజదంపతులకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని, పరమేశ్వరుడు అర్ధచంద్రాకార వరతో కూడిన కరవాలాన్ని, సరస్వతీదేవి ముత్యాల హారాన్ని, లక్ష్మీదేవి సిరి సంపదలను, కుబేరుడు స్వర్ణ సింహాసనాన్ని, వాయుదేవుడు స్వచ్ఛమైన ధవళ వింజామరలను, ధర్మదేవత పుష్పమాలికను, ఇంద్రుడు కిరీటాన్ని, యముడు రాజదండాన్ని, బ్రహ్మదేవుడు వేదమయ కవచాన్ని, ఇతర దేవతలు తమ తమ స్థాయువుల్లో విశేషమైన కానుకలను బహూకరించారు. ఆ వైభోగాలతో పృథు చక్రవర్తి ధర్మపత్ని అచ్చి సింహాసనంపై రాజటీవీలో భాషిస్తున్నారు. ఇంతలో వందిమాగధులు, సూతులు సభకి ప్రవేశించారు. పొగడ్తలే పనిగా పెట్టుకుని పృథు చక్రవర్తిని పరిపరి విధాల ప్రస్తుతించారు. అయితే ఆ స్తోత్ర పాఠాలను ఆలకించి స్థితపగ్నుడైన చక్రవర్తి చిరునవ్వు నవ్వుతూ మేఘ గర్జన లాంటి గంభీర కంఠస్వరంతో, వందిమాగధుల్లారా, నాలో సద్గుణాలు ఉంటే మీరు పొగడవచ్చు, కానీ అటువంటివి ఏవీ నాలో లేవు. మీ స్థుతులకు నేను అర్హుడిని కాను. ఇక ముందు నాలో సద్గుణాలు కనిపిస్తే అప్పుడు కీర్తించండి. అయితే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు సుగుణాలు సర్వలోకాల్లో సుప్రసిద్ధాలు. ముందు ఆయన గుణగానం చేయండి. అన్ని స్తోత్రాలకు అన్ని విధాల అర్హుడైన వాడు అతడే. అంతేకాదు, పైస్థానంలో ఉన్నవారు సామాన్యులైన వారికి మహాత్ముల లక్షణాలను ఆపాదించి మీలాంటి వారు పొగుడుతారు. కానీ లేని గుణాలను ఉన్నట్లు ఎలా భావిస్తాం? ఎదుట వారి మాటలు విని ఏ వ్యక్తి అయినా తననో లేని గొప్పతనాన్ని ఉన్నట్లు భ్రమపడితే అలాంటి మందమతిని చూసి సభ్యులు, సహచరులు లోలోన నవ్వుకుంటారు. అనిత కాలంలోనే అతడు అభాసుపాలు కాక తప్పదని వివరించాడు. తదనంతరం ప్రసిద్ధులు, ప్రముఖులు, గొప్పవారు నిర్మల మనస్సు, లజ్జాభిమానాలు కలిగి ఉంటారు. ఉదాత్త చిత్తుడైన వారు ఆత్మస్థుతి, పరనిందన దోషమని గుర్తించి అసహించుకుంటారని ఉద్ఘాటించాడు. పొగిడితే వారు పొగిడించుకునేవారు పృథు చక్రవర్తి చెప్పిన ఈ హితవును శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఎవరికి వారు ఆత్మపరిశీలనలో ఆలోచించుకోవాలి. అయితే మనలో చాలామందికి ఉండే పెద్ద అవలక్షణం
తమను తాము ప్రత్యేకంగా అభివర్ణించుకోవడం, ఎదుటి వారిలో ఏ చిన్న దోషం కనిపించినా భూతద్దంలో పెట్టి చూపించడం, ఇతరులలో దోషాలు కనుగొనడం సులభం కానీ తన దోషాన్ని తాను తెలుసుకోవడం చాలా కష్టం. ఎదుటి వారి తప్పులను వేలెత్తి చూపించేవారు తమ తప్పులు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఇతరుల తప్పులను 10 మందికి చెప్పేవారు తమ తప్పులను ఎవరైనా ఎత్తి చూపిస్తే సహించలేక కోపంతో ఉద్రేకపడతారు. అయితే ఏ రంగములోనైనా అప్పుడప్పుడే ఎదుగుతున్నవారు, అత్యున్నత స్థానాల్లో ఉన్నవారితో సహా అభివృద్ధిలోకి రావాల్సిన వారు ఎవరైనా ఈ దుర్గుణం దర చేరకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారు మనల్ని ఆకాశానికి ఎత్తేస్తున్న సమయంలో మనం పొంగిపోకుండా నేల మీద నిలబడడానికే ప్రయత్నించాలి. అందుకే పొగడ్త అనేది చెవిటి మానికి కూడా వినికిడి శక్తినిస్తుంది. విమర్శ అనేది మాటరాని వ్యక్తిని కూడా మాట్లాడించేలా చేస్తుంది అంటారు సరదాగా ఓ హాస్య రచయిత. ఇలాంటి వారిని ఉద్దేశించే కావలు పృథు చక్రవర్తి రూపంలో భగవంతుడు అతి విశ్రుతులు సులజ్వానితులు అన్నది. తమ పూర్వ వైభవాన్ని గుర్తు చేయటానికి తాము ఉదాసీనతలో పడిపోకుండా ఉత్సాహపరచడానికి రాజులు ఆనాడు వందిమాగతులను నియమించుకున్నవారు. వృత్తిలో భాగంగా వారు ఆయా బాధ్యతలకు న్యాయం చేస్తూ అధినేతలను ఆహ్లాదపరుస్తూ ఉండేవారు. అయితే చాలామంది రాజుల విషయంలో ఇది పరిమితులను దాటిపోయింది. ప్రశంసల స్థానంలో పొగడ్తలు మొదలయ్యాయి. అది వారి అహంకారానికి ఆజ్యం పోసేలా తయారైంది. ఆ వికృత పరిణామాన్ని ముందే ఊహించిన పృథు చక్రవర్తి ఉత్తమ కార్యాలు ఏవి చేయకపోయినా లోకంలో రాజులకు స్తుతి పాఠకులు స్తుతిస్తూనే ఉంటారు. అయినా మరీ పసిపిల్లల వలె స్తోత్రం చేయడం మంచి పని కాదని హెచ్చరించాడు. ఆ హితవుతో వందిమాగతులు వారి పరిధిలో వారు ఉంటూ ఆయనను అనుసరిస్తూ ఉండేవారు. ఇలా చక్రవర్తి సంయమనంతో సమర్థంగా పరిపాలన కొనసాగించాడు. ఇక ఉంటాను. విన్నారు కదా ఫ్రెండ్స్ అమ్మమ్మ ఏం చెప్పారో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొక వీడియోతో అమృతంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.